బాలగంధర్వం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు కుమారి భవ్య, అలాగే కుమారి కమల మనోహరి ఉన్నారు. వారితో మాట్లాడుతూ వారు ఈరోజు మన ముందు ఏం పర్ఫార్మెన్స్ చేయబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ భవ్య. హాయ్ అక్క. హలో, ఎలా ఉన్నారు ఇద్దరు? ఓకే, మీ గురించి మేము తెలుసుకునే ముందు ఒక మంచి పాటతోటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, రెడీనా? ఓకే భవ్య, ఏం పాట పాడబోతున్నావు? ఫస్ట్ గణపతి కృతితో స్టార్ట్ చేస్తాం. ఓకే, పాడే. మహాగణపతిం మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. వశిష్ఠ వామదేవ దివందిత మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవ దివందిత మహాగణపతిం. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహ వినూదం, మహాదేవసుతం గురుగుహ వినూదం, మహాదేవసుతం గురుగుహ వినూదం. మారకోటి ప్రకాశం శతం, మారకోటి ప్రకాశం శతం, మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం. మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవ దివందిత మహాగణపతిం. సూపర్ భవ్య, చాలా అంటే చాలా అద్భుతంగా పాడావు. మా గురుగారులకి నమస్కారాలు. ఓకే, సో కమల, మరి నువ్వు ఏం చేయబోతున్నావు ఇప్పుడు? ననుగన్న తల్లి అని ఒక కీర్తన, కేసరి రాగంలో ఆదితాళంలో త్యాగరాజ స్వామి గారు కంపోజ్ చేసింది, వాయించబోతున్నాను. ఓకే, వయలిన్ వాయించబోతున్నావు. ఓకే, ఆ
ఇంత చిన్న వయసులో ఎంత చక్కగా వాయించావో, చాలా బాగా ఉంది. అలాగే భవ్య నువ్వు చెప్పు, ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు నేను 10th క్లాస్. 10th క్లాస్ చదువుతున్నావు. సంగీతం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 7 ఇయర్స్ నుంచి. 7 ఇయర్స్ నుంచి సంగీతం నేర్చుకుంటున్నావు. సో ఎన్ని వర్ణాలు వచ్చు నీకు? మినిమం ఒక 17 వరకు వచ్చు. 17 వర్ణాలు వచ్చు. సూపర్ భవ్య, ఇంత చిన్న వయసులో సంగీతం నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే చిన్నప్పుడు మూవీ సాంగ్స్ టీవీలో వచ్చేటప్పుడు చూసేదాన్ని. సో నేనే ట్రై చేసేదాన్ని పాడటానికి. అప్పుడు మా పేరెంట్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అడిగారు. సంగీతం నేర్చుకుంటావా అంటే నేర్చుకుంటాను అని చెప్పాను. సో ఎవరైనా చెప్తుంటారా నీ వాయిస్ చాలా బాగుందని? అప్పుడు చెప్పలేదు. అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నారా? ఇప్పుడు నిజంగా చాలా బాగుంది నీ వాయిస్. థ్యాంక్ యూ అక్క. కమల నువ్వేం చదువుతున్నావు? నేను 6th గ్రేడ్ చదువుతున్నాను. 6th అంటే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు వయలిన్? లాస్ట్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ నుంచి. సో అసలు వయలిన్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ మా అమ్మ ఇంకా మా అన్నయ్య మ్యూజిక్ పాడతారు. అలాగే ఒకసారి అన్నయ్య కాన్సర్ట్ అయ్యాక చెన్నై మ్యూజిక్ అకాడమీలో కన్యాకుమారి గారి కాన్సర్ట్ అయింది లక్కీగా. సో అఫ్ కోర్స్ అమ్మకి చాలా ఇష్టం కన్యాకుమారి గారు. వినడానికి వెళ్తే ఎప్పుడు నార్మల్గా ఉండేది వయలిన్ పెట్టే, ఆ రోజు ఎందుకో ఎంత బాగుందో అనిపించి షీ వాజ్ మై ఇన్స్పిరేషన్ ఫర్ దాట్. అండ్ అమ్మకి చెప్పాను వెంటనే, అమ్మ ఐ వాంట్ టు లెర్న్ వయలిన్, ప్లీజ్ జాయిన్ మీ యాజ్ సూన్ అస్ వి గో బ్యాక్ హోమ్. ఓకే. వెళ్ళిన వెంటనే అమ్మ నన్ను ఒక మంచి గురువు దగ్గర పెట్టింది. మా గురువు తేజస్వి మల్లెల. తను చాలా బాగా చెప్పడం వల్ల నాకు ఇంట్రెస్ట్ ఇంకా పెరిగి నేను ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అలాగే వయలిన్ తో పాటు సంగీతం, మ్యూజిక్, పాటలు కూడా నేర్చుకుంటున్నా. మరి మా కోసం ఒక పాట పాడతావా? యా పాడు. సా నిదమ గమద మగరి గరి సా నిదమ గరి సా నిద గమద ని సస ని నిదద మమ గమ ని నిదద మమ గగరి గ దద మమ గగరి రి నిద సా మగ నిద గరి నిద సా హిమగిరే శృంగం దేవనదీం గంగా మనసి నిదాయ హి అనుభవామః అనుపమము తుంగం భావం అనుపమము తుంగం దద నిద 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 మగ మగరి సగ సగమ గమ గమద సగమ గమద మదని ధని సా ధని సా ధని సా సదివ్య సనాతన సంస్కృతి యతో హి వేద పురాణాని ఓం దివ్య సనాతన సంస్కృతి యతో హి వేద పురాణాని హిందరున్నత్యవనాత్యో శత్రుషాని కిరిశిఖరాణి భీరు మనస్వపి ధీర స్వభావం తొం తర నన్న 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 భీరు మనస్వపి ధీర స్వభావం జనయేయు హిమ భవనాని సనిద మగరి స హిమగిరే శృంగం దేవనదీం గంగా మనసి నిదాయ హి అనుభవామః అనుపమము తుంగం భావం అనుపమము తుంగం. దాన్ని మించి పాట పాడావు, చాలా బాగుంది కమల. చాలా నీ వాయిస్ కూడా ఇంకా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. భవ్య నువ్వు ఎన్నో అవార్డ్స్ అందుకున్నావు ఇప్పటి వరకు, సో నీ నోటితోనూ ఏ అవార్డ్స్ అందుకున్నావో చెప్పే. ఫస్ట్ బాలరత్న అందుకున్నాను. అండ్ ఈవెన్ పాడుతా తీయగాలో కూడా పాడాను. ఓకే, బాలరత్న అవార్డు అందుకున్నావు, పాడుతా తీయగాలో పార్టిసిపేట్. రసమయ్య అవార్డు కూడా వచ్చింది. రసమయ్య అవార్డు కూడా వచ్చింది. ఓకే కమల, నువ్వు ఏమైనా పర్ఫార్మెన్స్ చేసావా? యా, నేను శిల్పకళ శిల్ప దాంట్లో నేను ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఇచ్చాను. మా గురుగారు కాన్సర్ట్ ముందు నాకు ఒక అవకాశం ఇచ్చారు, ఒక 5 నిమిషాలు ఒక కీర్తన వాయించడానికి. దానివల్ల కొంచెం కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, దట్ వాస్ మై ఫస్ట్ వైఫ్. ఓకే, ఇటు వయలిన్ సంగీతంతో పాటు డాన్స్ కూడా నేర్చుకుంటున్నా.
డాన్స్ అంటే ఇష్టమా బాగా? చాలా ఇష్టం. ఓకే, మొత్తానికి సంగీతం, డాన్స్ అలాగే వయలిన్ బాగుందా? యా. వీటితో పాటు చదువు, ఏది బాగుంది? చదువు బాగుందా, ఇది బాగుందా? అన్నీ కలిసి నాకు ఎక్కువ ఆర్ట్స్ నచ్చింది చదువుకుంటే యాక్చువల్లీ. ఓకే, దే వర్ ఇంట్రెస్టింగ్. సో ఇటు ఇవి చేస్తూ అటు చదువులో కూడా రాణిస్తున్నావు. ఓకే, అలాగే భవ్య, మరి గణపతి ప్రార్థనతో మొదలు పెట్టావు కదా, మరి మరొక అద్భుతమైన గీతాన్ని పాడతావా? పాడతాను. ఇప్పుడు సామజవరగమన అని త్యాగరాజస్వామి కృతి. సామజవరగమన సాధుర్ సామజవరగమన సాధుర్ సామజవరగమన సాధుర్ సామజవరగమన సాధుర్ సామజవరగమన సాధుర్ సరసాబ్జ పాలగలా తీత విఖ్యాత సామజవరగమన సాధుర్ సరసాబ్జ పాలగలా తీత విఖ్యాత సామజవరగమన సుధామయగాన విచక్షణ గుణశీలవాళమాంబాల సామజవరగమన వేదశిరో మాతృజ సప్తస్వర నాద చల దీప స్వీకృత వేదశిరో మాతృజ సప్తస్వర నాద చల దీప స్వీకృత యాదవ కుల మురళి 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 వాదన వినోద మోహన కర ీయ సామజవరగమన సాధుర్ సరసాబ్జ పాలకలా తీత విఖ్యాత సామజవరగమన చాలా బాగుంది భవ్య, మంచి కీర్తన పాడావు. అలాగే పాడతా తీయగాలో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా, ఎలా అనిపించింది నీకు? కొత్త ఎక్స్పీరియన్స్ బాలు గారిని పాడటం, అండ్ ఇంకా కొత్త కొత్త నేర్చుకున్నాము రిహార్సల్స్లో ఎలా పాడాలి అని. మూవీ సాంగ్స్ కూడా పాడుతూ ఉంటావా ఇంట్లో? పాడుతుంటా. ఒక మూవీ సాంగ్ పాడు మాకోసం. ఓకే పర్వాలేదు. అలాగే కమల అన్న చెప్పు, నువ్వు ఇప్పటివరకు నువ్వు స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా చేశానన్నావు కదా, అండ్ అలాగే వయలిన్ నేర్చుకునేటప్పుడు నీకు బాగా నచ్చిన సందర్భం ఏంటి, ఏదన్నా నీకు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు. యాక్చువల్లీ నాకు ముందు స్ట్రింగ్స్ మార్చాలన్నమాట, అండ్ పాత వయలిన్ ఉండింది, దట్ వాజ్ మై గురుస్ ఓల్డ్ వయలిన్. అది వాయిస్తున్నప్పుడు స్తుతి వాడిపోవడం వల్ల, అటు అవ్వడం వల్ల దానికి నాకు మొత్తం ఫస్ట్ మొత్తం బేస్ మారిపోయింది, నా ఫింగర్ బో హోల్డింగ్
ఫింగర్ లో ఉన్న స్వరస్థానం ఫింగర్ అంతా పోయింది అనమాట, ఇక్కడ ఫింగరింగ్ అంతా. సో దాని తర్వాత సార్ ఏమో అమ్మకి చెప్పి కొత్త వైలెన్ కొన్నారు ఇది. దాని తర్వాత చాలా ప్రాక్టీస్ చేసాక రోజు 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 చేసి అప్పుడు అట్ లాస్ట్ అయిపోయాం. ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నావా వీటితో పాటు? ఓన్లీ వయలిన్ మీద ఫుల్ గ్రిప్ తెచ్చేసుకోవాలనుకుంటున్నావా? మరి నువ్వు భవ్య, నువ్వు కూడా సంగీతంతో పాటు ఇంకా ఏం చేస్తున్నావు? సంగీతం 7 ఇయర్స్ గా, ఇప్పటికి 7 ఇయర్స్ గా అంటే టోటల్ గ్రిప్ వచ్చి ఉంటుంది కదా. కీర్తనలు అన్ని వచ్చు, కృతులు నేర్చుకుంటున్నావు? కృతులు నేర్చుకుంటున్నావు. మరి ఒక కీర్తన, మరొక కీర్తన మా కోసం పాడు. ఇంకోటి త్యాగరాజ స్వామి కృతి శోభిల్లు సప్తస్వరం. శోభిల్లు సప్తస్వర శోభిల్లు సప్తస్వర శోభిల్లు సప్తస్వర శోభిల్లు సప్తస్వర శోభిల్లు సప్తస్వర శోభిల్లు సప్తస్వర సుందరులభ జింపవే మనస శోభిల్లు సప్తస్వర సుందరులభ జింపవే మనస శోభిల్లు సప్తస్వర. నాభి హృత్కంఠ రసనా నాభి హృత్కంఠ రసనా నాభి హృత్కంఠ రసనా నాభి హృత్కంఠ రసనా నాభి దూగును నాభి హృతరసన నాసదుల దూగును సాస పనిస నిపమగ నిపమగ రిస నిసాస మగ పమ నిప సని గరిస గరిస గ మ పని సాస పస నిపమని నిమ నిపమగ మా ప సప మగ రిసాస మా గరి స నిపమ మా గరి స గ మ పని సస నిపమ మగ రిస ని నిస గరి స నిస గరి స మగ రి స పమ నిప మగ రి స స నిప మగ రి స నిప ని స గ మ పని స ని పని స ని స గరి స మగ రి స ని పని స గరి స మగ రి స గ మ ని మా ప స ని పమ ని స గరి స గ మ పని శోభిల్లు సప్త స్వర. ధర రోక్సమాదులలు వరగాయత్రి హృదయమున ధర రోక్సమాదులలు వరగాయత్రి హృదయమున సురభూసుర మానసమున సురభూసుర మానసమున సురభూసుర మానసమున సురభూసుర మానసమున సురభూసుర మానసమున శుభయ త్యాగరాజు నీగడ సాస ప
పనీసు నిప మగ నిప మగ రిజ నిజ మగ ప మని ప సని గ రిజ గ రిజ గ మ పని సజ పస ని ప మని ని మని ప మగ మ ప స ప మగ రిజ మగ రిజ సని ప మ మగ రిజ స గ మ పని సజ ని ప మ మగ రిజ స ని ని స గ రిజ మగ రిజ ప మని ప మగ రిజ సని ప మగ రిజ ని ప ని స గ మ పని సని పని స ని స గ రి స మగ రిజ ని ప ని స గ రి స మగ రిజ గ మ ని మ ప స ని ప ని స గ రి స గ మ ప ని శోభిల్లు సప్త స్వర సుందరుల భజం పవే మనస శోభిల్లు సప్త స్వర మీ పేరెంట్స్ గురించి చెప్పు. అయ్యా, మా అమ్మగారి పేరు తుమ్లూరు రాజేశ్వరి గారు, మా నాన్నగారి పేరు తుమ్లూరు వెంకట శివరామ్ గారు. నాన్నగారేమో రాడికో ఖైతాన్ లిమిటెడ్ అని అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తారు, అమ్మగారేమో హౌస్ వైఫ్. ఓకే, సో నీకు నీ సంగీతానికి ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రోత్సాహాన్నిస్తారు? నాన్నగారు. నాన్నగారు, అమ్మ కూడా ఇస్తారు కానీ నాన్నగారు ఇంకా ఇంకొంచెం ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. ఓకే, నీ ఓటు వచ్చి నాన్నగారు. ఓకే, నువ్వు చెప్పు మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా అమ్మగారి పేరు దేవులపల్లి శిరీష, మా నాన్నగారి పేరు దేవులపల్లి లక్ష్మీనారాయణ. మా నాన్నగారు సివిల్ ఇంజనీర్, మా మదర్ ఏమో హౌస్ వైఫ్ అండ్ ఆల్సో మ్యూజిక్ టీచర్. ఓకే, మ్యూజిక్ టీచర్ కాబట్టి నీకు మమ్మీ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. యా, అవునా? నాన్నగారు? నాన్నగారు సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు, ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు ఆపర్చునిటీస్కి. సో తీసుకెళ్తారు చక్కగా, ఓపిక్గా తీసుకెళ్ళి నేను పార్టిసిపేట్ చేస్తారు. సో ఇద్దరు సపోర్టే. యా, ఓకే. సో ఇంకా మీ ఇంట్లో ఇంకెవరైనా సంగీతం నేర్చుకున్నారు? మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ డాక్టర్ శ్రీపాద పినాక్ పాణి గారు అండ్ పద్మభూషణ్ అండ్ ఓకే, ఆయన వల్ల కూడా నీకు కూడా ఈ అద్భుతమైన వాయిస్ వచ్చింది. ఆయన దగ్గరికి కర్నూలులో ఉంటారు, చనిపోయారు. సో వెళ్ళినప్పుడు ఆయన ఇంకా నన్ను ఎంకరేజ్ చేశారనమాట, నీకు సంగీతం వస్తుంది ఇంకా బాగా నేర్చుకోవాలి ఇట్లాగే అని చాలా ఎంకరేజ్ చేశారు. ఓకే, సో అలా నీకు సంగీతం మీద ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది. ఓకే, సో మరి మా కోసం మరొక కీర్తన నువ్వు ప్లే చేస్తావా? ఓకే, ఏం ప్లే చేస్తావు? నేను నొట్టు స్వరం అని ఒక చిన్న పీస్ ఆఫ్ ప్లెయిన్ స్వరమ్స్. ఓకే, ఇది శంకరాభరణంలో ఉంటుంది. ఇప్పుడు వాయించబోతా. ఓకే, శక్తి సహిత గణపతి కంపోజిషన్. క్యూట్గా ఉంది, చాలా బాగా ప్లే చేసావు. ఓకే, నీ వాయిస్ ఇంత బాగుంది కదా, ఎందుకు బాగుంది? గాడ్స్ గిఫ్ట్. గాడ్స్ గిఫ్ట్. సో దానికోసం ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటావా? యా, అంటే ఐస్ క్రీమ్స్ తినను అండ్ ఈవెన్ కూల్ డ్రింక్స్ ఆల్సో
సో మరి వాయిస్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు కాబట్టి సో అన్ని గమకాలు అంత పెద్ద వాయిస్ కూడా వస్తుంది కదా. ఇంకా ఇట్లా సాధన ఎలా చేస్తాను మీరు చిన్నప్పుడు? అంటే గురుగారు ఆ రోజుకి ఏం చెప్పేవాళ్ళు ఆ రోజు ఇంటికి వచ్చి అప్పటికప్పుడే ప్రాక్టీస్ చేసేసేదాన్ని. మళ్ళీ నాకు భయం అన్నమాట, ఎక్కడ మర్చిపోదానేమో, మళ్ళీ ఇంకా పక్క రోజుకి రాదేమో అని అప్పుడే చేసేసేదాన్ని. సో ఇప్పటికి కూడా అవన్నీ స్టార్టింగ్ నుంచి చేస్తూ చేస్తూ మళ్ళీ కృతుల వరకు వస్తాను. ఓకే, హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ? మరి టీవీ చూస్తూ మరి సంగీతం? ఒక హాఫ్ ఎన్ అవర్ టీవీకి స్పెండ్ చేస్తాను, మిగతా టైమ్ స్టడీస్, మ్యూజిక్. మ్యూజిక్? సో ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావు పాటలు? ఇంట్లో 2 అవర్స్ పడుతుంది. ఓకే, ఇంట్లో ఇంకా రోజంతా పాడుతూనే ఉంటావు? ప్రాక్టీస్ క్లాస్లో చెప్పిన పాటల్ని మాత్రం ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, ఇంకా చాలా క్రాఫ్ట్స్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఇన్ క్రాఫ్ట్స్? చాలా క్రాఫ్ట్స్. సో డాన్స్, వయలిన్, సంగీతం అండ్ క్రాఫ్ట్స్, ఇన్ని రకాలు. సో మరి వెయిట్ వెయిట్కి టైం ఎలా కేటాయించుకుంటావు? క్రాఫ్ట్స్, రీడింగ్ బుక్స్ చేయకపోయిన రోజులో పర్వాలే, కానీ మోస్ట్లీ స్టడీస్, ఇంటికి వచ్చి వయలిన్ ప్రాక్టీస్ చేస్తా. డాన్స్ ఏమో అక్కడే అయిపోయాక రూమ్స్లో ఒకసారి ప్రాక్టీస్ చేసేసుకుంటా. సో ఇంట్లో టైం ఉండకపోయినా ఐ డోంట్ నీడ్ టు డూ ప్రాక్టీస్. ఓకే, ఇప్పుడు సంగీతం కూడా నేర్చుకుంటున్నావు కదా, అవి కూడా క్లాస్లో వచ్చిన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావా? అమ్మనే నేర్పిస్తుంది కాబట్టి ఇంట్లోనే చెప్తుంది. ఇంట్లోనే నేర్చేసుకుంటూ ఉంటావు. సో అమ్మ కొడుతుందా సరిగా పాడకపోతే? అసలు కొట్టరా? కరెక్ట్ చేస్తుంది, కొట్టడం ఉండదు, ఎందుకంటే అర్థం కాలేదేమో అని పాడతాం తప్ప. ఓకే, ఒకసారి ఇలా మళ్ళీ ట్రై చే వస్తుంది, అలాగే చెప్తాను. అలాగే చెప్తారు, అందుకనే ఇన్ని రకాలు నేర్చుకుంటున్నావు. ఓకే, రీడింగ్ బుక్స్ అంటే ఎలాంటి బుక్స్ చదువుతావు? నాన్ ఫిక్షన్. నాన్ ఫిక్షన్? నేను రీడింగ్ బుక్స్ అంటే స్కూల్ బుక్స్ అనుకున్నాను. స్కూల్ బుక్స్ కూడా, కానీ టైం ఉంటే ఐ రీడ్ నాన్ ఫిక్షన్ బుక్స్. స్కూల్ బుక్స్ అనేవి కామన్ కదా? కామన్, ఎవ్రీ పర్సన్. సో క్రాఫ్ట్స్ అంటే ఏమేం చేస్తూ ఉంటావు? ఏదైనా నాకు కనిపించింది నచ్చి బయట ఎగ్జిబిషన్స్కి వెళ్తాను, నచ్చేస్తే యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూడకపోయినా లేకపోయినా ఐ ట్రై టు థింక్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ చేయడానికి ట్రై చేస్తాను. వాటికి కూడా ఇంట్లో నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. ఓకే, సో డాన్స్ అనేది ఎక్కడ నేర్చుకుంటావు? నేను శ్రీమతి బాలా త్రిపుర సుందరి గారు, డాటర్ ఆఫ్ వెంపటి చిన్న సత్యం గారు, ఆవిడ దగ్గర నేర్చుకుంటాను. ఆవిడ నాకు యాక్చువల్లీ 2 ఇయర్స్ ముందే నేర్పించారు, దాని ముందు నేను రేణుక గారి దగ్గర నేర్చుకున్నాను, దాని తర్వాత విజయశేఖర్ గారి దగ్గర నేర్చుకున్నాను, ఇప్పుడు ప్రస్తుతం ఈవిడ దగ్గర నేర్చుకు విజయశేఖర్ గారి దగ్గర నేర్చుకుంటాను. శ్రీమతి బాలా త్రిపుర, శ్రీమతి బాలశ్రీపుర సుందర్ గారి దగ్గర ఇప్పుడు నేర్చుకుంటున్నావు ప్రస్తుతం 2 సంవత్సరాల నుంచి. సో అలాగే ఎన్నో షోస్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. సో ఎలా అనిపించింది అప్పుడు నీకు? యాక్చువల్లీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద వాళ్ళైనా రాకపోయినా నాకు స్టేజ్కి వచ్చేసరికి కొంచెం నర్వస్లా ఉంటుంది. నర్వస్లా కాదు కానీ నేను గుర్తు తెచ్చుకోని నెక్స్ట్ మూమెంట్ ఏంటి అలా అలాగా అండ్ ఏమో సైమల్టేనియస్గా ఎక్స్ప్రెషన్స్ చేయాలి. ఎప్పుడు ప్రతి పర్ఫార్మెన్స్ చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో ఎప్పుడు వేసినా కొత్తగానే ఫీల్ అవుతూ కొత్తగానే చేస్తావు. ఓకే, నువ్వు ఇప్పటి వరకు ఎన్నో పర్ఫార్మెన్స్ ఇచ్చావు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ప్రతి దానికి ఇంప్రూవ్ అవ్వటం అండ్ కొన్ని వాటిల్లో తెలుసుకునేదాన్ని నా తప్పులు ఏంటి అని, అది నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఇంప్లిమెంట్ చేసేదాన్ని. ఓకే, వాట్స్ రాంగ్, లాస్ట్ ప్రోగ్రామ్లో ఏం తప్పు చేశాను, ఇప్పుడు ఏం తప్పు చేయకూడదు ఆలోచించి ప్రాక్టీస్ చేస్తాను ఇంట్లో కూడా. స్టేజ్ ఫియర్ అంతా పోయిందా ఇప్పుడు? చిన్నప్పుడు ఉండేది, ఈవెన్ 6th 7th క్లాసెస్ వరకు ఉండేది, ఈవెన్ 8th నుంచి ఐఎమ్ ఫ్రీ. బయటికి వెళ్ళినప్పుడు ఈజీగా ఫ్రీ అవుతుంది. సో అందరూ అడుగుతూ ఉంటారు కదా, ఒక పాట పాడు ఒక పాట పాడు అని అడుగుతూ ఉంటారు, పాడేస్తావు వెంటనే? పాడడం బాగా హాబీ అయిపోయింది కదా. ఇట్స్ మై ప్యాషన్, నాట్ హాబీ. ఓకే, సో తాతయ్య గారు అయితే నీకు ఎంకరేజ్ చేసేవారు, ఆయన పాడేవారు, ఆయన ఇన్స్పిరేషన్ నీకు. మరి ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు పాడరు కదా, నువ్వు ఒక్కదానివే పాడుతూ ఉంటావు, ఎలా అనిపిస్తుంటుంది? నేర్పిస్తావా ఇంట్లో? నేర్పించను. నీకు సిస్టర్స్, బ్రదర్స్? ఎవరు లేరు, ఒక్కదానివే. సో మరి నీతో నువ్వు నేర్పించడానికి కూడా ఎవరు లేరు, డాడీని కూర్చోబెట్టి నేర్పిస్తుంటావా? నాకు వచ్చిన ఫస్ట్ డాడీతోనే అన్ని షేర్ చేస్తాను, ఇది వచ్చి డాడీ నాకు అది ఇది అని. సో డాడీ ఇస్ ఆల్సో వెరీ కోఆపరేట్, నేనేం చెప్పినా వింటూ ఉంటారు, అవునా తల్లి అవునా ఇదా అని.
చెప్తే ఇంకా ఎంకరేజ్ చేస్తారు, ఇది నేర్చుకో, ఇంకా దీన్ని చూస్తే ఇంకా బాగా వస్తుంది నీకు. యూట్యూబ్ లో అందరివి చూపిస్తుంటారు, పెద్ద పెద్ద సింగర్స్ ఇలా పాడారు అని. సో దాని వల్ల కూడా కొంచెం డాడీ నుంచి చాలా ఎంకరేజ్మెంట్. సో ఇప్పుడు మరొక మంచి కీర్తన పాడతా. ఇప్పుడు మా తాతయ్య గారు కంపోజ్ చేసిన అన్నమాచార్య సంకీర్తన పాడతా. దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. రాజవర శేఖరం రవికులసుధాకరం, రాజవర శేఖరం రవికులసుధాకరం, ఆజానుభావం నీలాభ్రకాయం, ఆజానుభావం నీలాభ్రకాయం, రాజాది కోదండ రాజదీక్షా గురుం, రాజాది కోదండ రాజదీక్షా గురుం, రాజీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. పంకజాసన వినూత పరమనారాయణం, పంకజాసన వినూత పరమనారాయణం, శంకరాజిత జనక చాపదళనం, శంకరాజిత జనక చాపదళనం, లంకా విశోషణం లంకా విశోషణం, లాలిత విభీషణం లంకా విశోషణం, లాలిత విభీషణం వేంకటేశం సాధు విబుధ వినూతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. చాలా బాగుంది, ఒకదాన్ని మించిన పాట ఇంకొకటి, అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగా పాడో. ఓకే, ఇంతకీ అసలు ఏం సాధించ నెక్స్ట్ గోల్ ఏంటి, ఏం సాధించాలనుకుంటున్నావు? ఫస్ట్ మ్యూజిక్లో ఒక హై లెవెల్కి వెళ్ళాలి. సో దానికి తగ్గట్టుగా ఈవెన్ స్టడీస్ కూడా, స్టడీస్ అండ్ మ్యూజిక్లో మొత్తం టోటల్గా నేర్చేసుకోవాలి అనుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క. ఓకే కమల, నీ మెయిన్ నీ గోల్ ఏంటి? మ్యూజిక్ అండ్ డాన్స్, నేను దీంట్లో ఇంకా డాన్స్లో ఒక లెవెల్కి వచ్చేయాలి చిన్న వయసులోనే, ఎందుకంటే దానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. రోజు మా అమ్మ చెప్తూ ఉంటుంది, ఒక రోజు ప్రాక్టీస్ చేయి, రోజు ప్రాక్టీస్ చేయి, కొన్నిసార్లు ఏదో దానికి మైండ్ వెళ్తే ప్రాక్టీస్ చేయడం మర్చిపోతే రోజు అమ్మ మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది నాకు. ఓకే, ఒక లెవెల్లోకి వెళ్ళాలి మ్యూజిక్లో, వయలిన్లో, డాన్స్లో, అన్నిట్లో, ఆల్రౌండర్. ఓకే, నువ్వు మాకోసం ఒక స్పెషల్ హమ్ చేస్తానన్నావు కదా, ప్లే చేయమని.
నేను హుంగే కమ్యం ఒక అందరికీ తెలిసిన పేటియాటిక్ సాంగ్, చిన్నది వాయిస్. చాలా అంటే చాలా బాగుంది. ఇలాగే మీరిద్దరూ కూడా మీరు అనుకున్న స్థాయికి ఉన్నత శిఖరాలు చేరాలని నేను కోరుకుంటున్నాను, అలాగే మా భారత్ టుడే కూడా కోరుకుంటుంది. అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్. చూసారు కదా, ఇది వాళ్ళ బాలగంధర్వం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.